వెల్కమ్ టు యాసిన్ సోడమి ఫిబ్రవరి ఫోర్త్ వీక్ కరెంట్ అఫేర్స్లో ఉన్నాం దేశవ్యాప్తంగా వరుస ఆత్మహత్య దాడుల్లో వందల మందిని పెట్టుకున్న ఉగ్రవాదులపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపింది ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో నూట ముప్పై మందికి పైగా అనుమానిత ఉగ్రవాదులను మట్టుపెట్టింది కోడి జంతు మాంసాలు జంతు ఉత్పత్తులను తరచూ తినేవారిలో మధుమేహం వచ్చే ముప్పు రెండింతలు ఎక్కువగా ఉందని చెప్పేసి తాజా పరిశోధన వెల్లడించింది స్పెయిన్ కి చెందిన రోవిరా ఐ విర్జిల్ యూనివర్సిటీ పరిశోధకులు జంతు సంబంధ ఆహార పదార్థాలను మధుమేహానికి మధ్య సంబంధంపై ఇటీవల అధ్యయనం సాగించారు వంట నూనెలో ఆలివ్ ఆయిల్ వాడుకుంటే మంచి అని చెప్పేసి శాస్త్రవేత్తలు సలహా ఇచ్చారు సో ఇటీవల మధుమేహంపై పరిశోధన చేసిన పరిశోధన చేసిన దేశం ఏదంటే మనం స్పెయిన్ అని చెప్పుకోవచ్చు కొత్తగా వచ్చే వారిని అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులను అడ్డుకునడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది దీంతో ఎలాంటి మినహాయింపులు లేకుండా వలసదారులు దేశం నుంచి వెలగొట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ గట్టిగా నిర్ణయించింది వలస చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిని నిర్బంధించడం లేదా శిక్షించడం జరుగుతుంది భారత్ మలో కీలక మైలరాయిని చేరుకునే అవకాశం కనిపిస్తుంది ప్రపంచంలోనే అధిక యువ జనాభా కలిగిన మన భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపు మూడు వందల నలభై లక్షల కోట్లు చేరొచ్చు అని చెప్పేసి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గెన్ స్టాన్లీ అంచనా వేస్తుంది అధికంగా ఉన్న యువ జనాభా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని చెప్పేసి ఈ సంస్థ వెల్లడించింది మానసిక వైకల్యంతో బాధపడుతున్న రోగులు ఖైదుల కోసం ఒక విధానాన్ని లేక మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎనిమిది వారాల రూపు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ కు వీల్ పలికారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కిందపై జరిగిన మ్యాచ్ లో ఇతను అరంగేటరం చేశారు ఇతను తొంభై ఆడారు అఫ్రిది మూడు వందల యాభై ఒకటి సిక్సర్ల బాధి ప్రపంచ రికార్డు కలిపారు యుఎన్ఓ నుంచి వెనిజులా లిబియా సస్పెండ్ రెండు వేల పదిహేడు సంవత్సరానికి ఈ సస్పెన్షన్ వేటు వర్తిస్తుంది ఈ సంస్థకు చెల్లించాల్సిన చింత సొమ్మును ఈ రెండు దేశాలు చెల్లించకపోవడమే ఈ నిర్ణయం ఈ నిర్ణయానికి కారణం భారత్ ఇజ్రాయిల్ దౌత్య సంబంధాలు ఏర్పడి రెండు వేల పదిహేడు నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో ఎంఆర్ శ్యామ్ విశేషం ఇది నౌకాదళం కోసం రూపొందించిన దీర్ఘ శ్రేణి ఎంఆర్ శ్యామ్ కు సంబంధించిన భూతల వర్షన్ దీని పరిధి వచ్చేసి డెబ్బై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ ఒప్పందం కింద నెలపై అస్త్ర ప్రయోగ విభాగాలు రెండు వందల క్షిపణులు అందజేస్తారు ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం వచ్చేసి పదిహేడు వేల కోట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సౌర విద్యుత్ సామర్థ్యం రెట్టింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఉత్పత్తి సామర్థ్యాన్ని నలభై వేల మెగావాట్లకు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి ఇరవై వేల మెగావాట్ మాత్రమే ఉంది ఒక్కో సౌర పార్క్ సౌర పార్క్ సుమారు ఐదు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మెగావాట్కు ఇరవై లక్షల చొప్పున లేదా ప్రాజెక్టు వ్యయంలో ముప్పై శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది తదుపరి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి హైదరాబాద్లో రిచ్ రిచ్ అనేది ఏంటంటే పెట్టుబడిదారులు శాస్త్రవేత్తలు ఒకే వేదికపై తీసుకురావడమే ఈ రుచి యొక్క ఉద్దేశం రిచ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ఇది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఏర్పడింది పరోక్ష పన్ను సంస్కరణలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనున్న భిన్న అభిప్రాయాన్ని పరిష్కారమైన దృశ్య వస్తు సేవల పన్ను జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర ఆర్థిక వ్యవహార కార్యదర్శి శశికాంత దాస్ వెల్లడించారు యుద్ధ సన్నద్ధ పరీక్షించేందుకు త్రివిధ దళాలు భారీ విన్యాసాలు నిర్వహించాయి జనవరి ఇరవై నాలుగున ఫిబ్రవరి ఇరవై మూడు వరకు జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఈ ట్రోపిక్స్ అనే పేరుతో అరేబియా మహాసముద్రం ఉత్తర మధ్య హిందూ మహాసముద్రంలో ఈ విన్యాసాలు నిర్వహించారు తీర ప్రాంత రక్షణ దళం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది ట్రోపిక్స్ అనగా ది థియేటర్ లెవెల్ రెడీనెస్ అండ్ ఆపరేషన్ ఎక్సర్సైజ్ అనే పేరుతో ఈ వినేసాలు నిర్వహించారు భారత్ జర్మన్ల మధ్య సామాజిక భద్రత ఒప్పందం ఈ ఒప్పందం రెండు వేల పదకొండు అక్టోబర్లో రెండు దేశాలకు ఒక అవగాహనకు వచ్చాయి ఈ ఒప్పందం రెండు వేల పదిహేడు మే ఒకటిలోకి మే ఒకటిన అమల్లోకి రానుంది ఈ రెండు దేశాలు ఈ పరస్పర పెట్టుబడులు పెంచుకునేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది దేశంలోని పరిశోధన సంస్థలు రూపొందించిన ఇరవై అధిక దిగుబడి వంగడాల విడుదలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్వయం ప్రతిపత్తి సంస్థ వరైటీ రిలీజింగ్ కమిటీ ఆమోదం తెలిపింది టెహ్రాడూన్ కోయంబత్తూర్ జంబల్పూర్ అడవి శాఖ పరిశోధన సంస్థలు వీటిని రూపొందించాయి ఈ వంగడాన్ని ప్రధానంగా కలవ పరిశ్రమకు ఉపయోగపడతాయి తమిళనాడులో తెలుగు భాషలతో పాటు ఇతర మైనార్టీ భాషల్లో చదువుకునేందుకు విద్యార్థులకు ఊరట కల్పించింది తప్పనిసరిగా తమిళంలోనే పరీక్షలు రాయాలన్న తమిళనాడు ఉత్తర్వులపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది గతేడాది మాదిరిగానే తమిళనాడులో మైనార్టీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలోనే పరీక్షలు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది రెండు వేల ఆరులో డిఎంకే ప్రభుత్వం నిర్బంధ తమిళ బోధన చట్టం తీసుకొచ్చింది దీని ప్రకారం మాతృభాషలో సంబంధం లేకుండా అన్ని భాషల వారు తమిళంలోనే పాఠ్యాంశం చదవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్